ఎందుకన్నా ఇప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నావు. మీ ఇంట్లో కొట్టిరు, మీ మీ డాడీ మీ అన్న ఇద్దరు కలిసి కొట్టిరు ఆయనని. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ. ఎందుకు వెళ్ళిపోమంటున్నా? నేను అసలు ఏం చేసినా చెప్పు. మరి ఇదంత పాపం. నేనేం చేయలేదు, నువ్వే వెళ్ళి మా డాడింగలు డాడింగలు ఉన్నావు కదా, ఆ కలిసేందుకే పాపం అంత నాకు, ఆ కలిసేందుకే పాపం అంత నాకు. నాకు అసలు తెలియదు ఇలా చేశాడని చెప్పు. తెలిసి ఎవరు చేయరు. ఇప్పుడు నేను వచ్చేస్తాను, నీతోనే ఉంటాయా మొత్తానికి. రమ్య, నువ్వు వెళ్ళి నిజంగా మీ డాడీని అడిగితే నా మీద ప్రామిస్, నా మీద ఒట్టు, నువ్వు నా మీద ఒట్టు. వెళ్ళింటో అడగద్దు ప్లీజ్. ఈ టాపిక్ ఇక్కడే కట్ చేద్దాం రమ్య, ప్లీజ్ అమ్మ అర్థం చేసుకో. హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. సో గైస్, చూస్తారు కదా మీరు, తమ్మిళ కూడా చూసుంటారు. సో చిన్న యాక్సిడెంటే జబ్బ కొంచెం గట్టి తగిలినాయి, ఇంకా సిటీసీ స్కాన్ నుంచి రిపోర్ట్స్ ఇంకా రాలేదు, అది వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో ఈ పిల్లైతే ఫోన్ రమ్యకి అయితే రమ్మని చెప్పి చెప్పింది, రమ్యకి చెప్పాను అని. సో నాకు రమ్యకి అంత గ్యాప్ ఎందుకు వచ్చింది, వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే, సో చిన్న దీనివల్ల అనమాట. సో వాళ్ళ పేరెంట్స్తో కూడా చిన్న చిన్న గొడవ అయినాయి, సో అందుకని చెప్పి వీడియోస్ మాత్రం చేయలేకపోయినా. సో పెద్ద రమ్య వస్తుంది, నువ్వు రమ్యకి ఏం చెప్పొచ్చున్నా ప్లీజ్. సో ఐ విల్ ట్రై కాదు, అసలు రమ్యకి నువ్వు ఏం చెప్పకు, లైట్ తీసుకో, అయ్యేది అవుతుంది, ఓకేనా? రేమ్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పు సార్. నా ఎందుకు చెప్పొద్దన్నా, నాకు అర్థం కాదు, నీకు కూడా ఏమైనా పిచ్చా? నేను బరాబర్ చెప్తావు. వద్దు జిన్ను వదిలేయి. ఎందుకు వదిలేయాలి, ఇంతగానం జరిగిన తర్వాత? ఏం కాదు జిన్ను వదిలేయి. ఏంది, ఎందుకు వదిలేయాలి? ఓ రమ్య వస్తుంది. అయ్యా ఏమైంది శ్రీ, ఆ దెబ్బలు ఏంది, ఏమైంది అసలు, ఏమైంది జిన్ను? అడుగు ఆయన. అసలు ఏంది దెబ్బలైంది, నువ్వేంది? అసలు ఏంది దెబ్బలైంది, నువ్వేంది? కన్నీటి కలలై కరిగి గుచ్చటి గురుతై మిగిలి. ఏమైంది చెప్పు, చెప్పరేంటి సైలెంట్ ఉంటే నాకు ఏం తెలుసు, చెప్పండి ఏమైంది. చెప్పన్నా ఏమైందో. జిన్ను వదిలేయి, చెప్పు ఏమైందో. ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు. ఏం లేదు, యాక్సిడెంట్ అయింది. మరి దెబ్బలన్నీ ఏంది? యాక్సిడెంట్ అయిందా? ఎందుకన్నా ఇప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నావు. మీ ఇంట్లో కొట్టిరు, మీ మీ డాడీ మీ అన్న ఇద్దరు కలిసి కొట్టిరు ఆయనని. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ. మా ఇంట్లో ఏందన్నా మాట్లాడుతుంది, ఇంతగానం జరుగుతుంటే కూడా నీకు తెలియలేదా? తెలియదు, నిజంగా నాకు తెలియదు, అసలు ఏమైందో కూడా నాకు తెలియదు, తెలుసా? అసలు మా డాడీ వాళ్ళు ఎట్లా కొడతారు, నాకు నమ్మబుద్ధి అయితే లేదు. అసలు మా డాడీ అట్లాంటి వాడు కాదు. అట్లాంటి వాడు కాకుండా ఇవన్నీ జరిగినాయి అక్క. మా ఇంట్లో అట్లాంటి వాళ్ళు కాదును, నాకు తెలుసు బాగా. మా ఇంట్లో అట్లాంటి వాళ్ళు కాదును, నాకు తెలుసు బాగా. గాయం చేసే సావే నా బాధే లేదే. జను వదిలే, ఏమైంది చెప్పురా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఫోన్ ఎత్తావు, ఏం చెప్పావు, అసలు ఏమైంది చెప్పు. ఆమె ఏమో అట్లా వెళ్ళిపోతుంది, నాకు ఏడా ఏమర్థమైతే చెప్పు, నాకు టెన్షన్ వస్తుంది చెప్పు, ఏమైంది? నేను అసలు నమ్మరా, ఇప్పుడు ఆమె ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మ, ఎందుకంటే మా ఇంట్లో మీద నాకు నమ్మకం ఉంది. అసలు ఏమైందో నిజం చెప్పు శ్రీ. నమ్మకం ఉంది కదా, పో మింటో దగ్గరికి. ఎందుకు వెళ్ళిపోమంటున్నా, నేను అసలు ఏం చేసినా చెప్పు. ఇదంత పాపం, జాలి లేదా తట్టుకోలేను, ఎంత బాధ. అసలు ఏమైందా చెప్పు, చెప్పు ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? సరే మా ఇంటికి వెళ్ళొద్దా, మా ఇంట్లో చేసారు, అవసరం లేదు అసలు ఇంటికి రాను, ఏమొద్దు. అసలు ఏమని చెప్తేనే కదా ప్రభా, అసలు ఏమని చెప్పు, ఎట్లా కొట్టిరు, ఏంది అసలు చెప్పు, నేను అడుగుతా. తెలియదా? తెలియదు నాకు, నాటకాల రమ్య ప్రామిస్, నాకు తెలియదు అని చెప్తున్నా. అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. అబద్ధాలు కాదు, నిజం, సీరియస్ చెప్తున్నా నేను. చాలా హెడ్ ఎక్ ఉంది, ప్లీజ్ హాస్పిటల్కి వెళ్ళావా ఫస్ట్? వెళ్ళినా. ఏమన్నా ఎప్పుడు జరిగిందో తెలుసా అసలు నీకు? తెలియదు నాకు, తెలిసి ఇంత దాకా ఎందుకు చెప్పు. 4 డేస్ అవుతుంది. 4 డేస్ నుంచి చెప్పలేదు, నీకు కొంచెమైనా దిమాకు ఉందా చెప్పు.
అందుకే ఫోటో వచ్చింది కాల్ చేయండి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏమో నాకు అర్థమైతే. నేనేం చేయలేదు, నువ్వే వెళ్ళి మా డాడీ ఇంకలు డాడీ ఇంకలు ఉన్నావు కదా, ఆ కలిసేందుకి పాపం అంతా నాకు, ఆ కలిసేందుకి పాపం అంతా నాకు. సరే ఇప్పుడు ఏం చేసాం పోదాం నాడు. ఎందుకు ఏడవకు ఏడవకు ప్రభా, అన్న అవసరం లేదు. ఫస్ట్ మా ఇంటికి వచ్చేసి మా ఇంటికి వచ్చే రమ్య, నీతే ఇంకా వదులుతా మీ ఇంట్లో ఉన్నా సార్. మీరు ఏం మాట్లాడతావు రమ్య, ఇంకా సరిపోదా జరిగింది. ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి మాట్లాడేసి వెళ్దాం మీ ఇంటికి. ఒక్కటి చూసి కుట్టడం కదా అర్థమవుతుందా, ఒక్కసారి వెళ్ళి కలువు 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 అను కలిసిన ఏమైంది. ఒక మాట్లాడదాం అనుకున్నా ఇంటికి రమ్మంటాడు, బయటికి రమ్మన్నాడు. అయితే ఎవరెవరు వచ్చి మన కూడా వచ్చింది, మీ అన్న వచ్చిందో మీ అన్న ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది మొత్తం ఒక 10 మెంబర్స్ వరకు వచ్చింది, 8-10 మెంబర్స్ వరకు. దాన్ని ఊకే అట్లా అనకు, ఈ మొత్తం చెయ్యి ఉబ్బింది. నా వాడిన రమ్య వచ్చేసి ప్లీజ్, వచ్చే రమ్య మా ఇంటికి వెళ్దాం, వచ్చే రమ్య మా ఇంటికి వెళ్దాం. మీకోసమే ఈ అన్వేషణ. నువ్వేమో ఇలా చెప్తావు, వాళ్ళేమో అలా చెప్తున్నా, నాకు ఏం అర్థమవుతలేదు. టెన్షన్ టెన్షన్ అవుతుంది. దేనికి టెన్షన్ రమ్య? సరే ఇప్పుడు ఏం చేసాం చెప్పు. మా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోదాం మా ఇంటికి. మా ఇంట్లో ఎందుకు కొట్టే నాకు అర్థం అవుతుంది ఇప్పటికీ. అసలు నాకు తెలిసి నువ్వు ఫస్ట్ అయితే నువ్వే చెప్పిస్తావు అనుకున్నా. నేను ఎందుకు చెప్పిస్తా ప్రభా, ఏం మాట్లాడుతున్నావు, కొంచెం అని దిమాక్ ఉందా? ఇప్పుడు ఏం చేసాం చెప్పు. ఒకటే ఫిక్స్ అవ్వు, వస్తే నాతో వచ్చేసి లేకపోతే వదిలే. నా కలకు నిజానివైనా నువ్వేనా? నాకు కావాలి రమ్య, ఏడ్వర్క్ రా ప్లీజ్, ఏడ్వర్క్ రమ్య ప్లీజ్, ఏడ్వర్క్ రా. నువ్వెందుకు ఏడుస్తున్నావే? అరే నాకేం కాలేదు, ఏం కాదు రమ్య నాకు, రమ్య నాకేం కాదు, ఏడ్వర్క్ ప్లీజ్. అరే నాకేం కాదురా, అరే రమ్య ఏం కాదురా నాకు, ఏడవకు, ఏం కాదు. మీ డాడీ కోపం ఇలా చేశాడేమోలే. వద్దు, మనం వెళ్ళి ఫస్ట్ అడుగుదాం మా డాడీ వాళ్ళకి. ఏమడుతావు చెప్పు. నాకు అసలు తెలియదు ఇలా చేశాడని చెప్పు. తెలిసి ఎవరు చేయరు రమ్య. ఏడవ రమ్య నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు రా. నువ్వెందుకు ఏడుస్తున్నావు రమ్య? మా ఇంట్లో ఇలా చేయరు ప్రభా, కానీ నాకు నమ్మబుద్ధి అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. కానీ నీ సిచ్యువేషన్లో చూస్తే నమ్మక తప్పలేకపోతుందిరా. ఏం చేస్తాం చెప్పు, కావాలని అవ్వలే కదా. ఇంకేస్ ఆ సిచ్యువేషన్లో మాట్లాడి నువ్వు అలానే చేస్తున్నావేమో వాళ్ళ కూతురు కలిగినందుకు. కానీ గుర్తుపెట్టుకో, నాకు ఇప్పటికి నువ్వు నాకు కావాలి. నేను వదిలేసి ఉండలేను, నేను వదిలేసి ఉండలేను. ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ. ఎవరండి మాట అన్నా సరే, బయట ఒక్కొక్కరు ఒక మాట అంటారు, బట్ నాకు అన్న అవసరం లేదు. కానీ నాకు తెలిసిన ఏందో. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏడోకు రమ్య నువ్వు ప్లీజ్, ప్లీజ్ రమ్య ఏడోకు. నేను అయితే మీ ఇంటికైతే రాలేను రమ్య, ఇదైతే నిజం. సరే అయితే ఏదో ఒకటి చేస్తా, నేనే వచ్చేస్తా. ఇంత ఎన్ని చేసినావు, నేనే ఎన్ని రోజులు నా వల్ల ఈ మొత్తం భరించను. ఇప్పుడు నేనే వచ్చేస్తాను, నీతోనే ఉంటాయి ఆ మొత్తానికి. ఇప్పుడు నేనే వచ్చేస్తాను, నీతోనే ఉంటాయి ఆ మొత్తానికి. అది కూడా కరెక్ట్ కాదు రమ్య, నాకే అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలనేది. ఇప్పుడు వాళ్ళ డాడీ మీ డాడీ మాట కూడా చాలా కరెక్ట్గా తెలుసా, ఆ సిచ్యువేషన్ ఏ పేరెంట్స్ ఉన్నా అలానే చేస్తారేమో. బట్ మరీ ఇంత దారుణంగా చేయరు రమ్య. నిజంగా చెప్పంటే నీకు ఇష్టమేనా? నిజం చెప్పురా, పర్లేదు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు హ్యాపీగా. చెప్పురా నిజం చెప్పు, పర్లేదు. హీరో రమ్య ఇక్కడ ఒకటి అడుగుతా, నిజంగా చెప్తావా? నిజంగా చెప్తావా? చెప్పు. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావు?
ఇప్పుడు ఇక్కడ వరకే వచ్చింది, రేపొద్దు ఇంకా ఫ్యూచర్ ఇంకేమైతే కూడా తెలియదు. అప్పుడేం చేసావు రమ్య? అసలు ఏం మాట్లాడుతున్నాను నేను, ఏం అంత దాకా ఎందుకు తీసుకెళ్తాము? దాన్ని ఏం అనుకు పిలేదు. పిలిచిన పలకదు ప్రేమ. బాగా చాలా హెడ్ఏక్ వస్తుంది. బాగా తగిలినాయి దెబ్బలు. చెయ్యలే, ఎప్పుడానికి రావట్లేదు. ఏమన్నా బోన్ ఇరిగి ఉండాలి ఒక్కోసారి. చెప్పురు మీరు నాకు ఏమన్నా ఉద్దేశం కానీ, లైఫ్ లాంగ్ ఉంటుంటావు హ్యాపీగా? ఉంటా ప్రభా, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఇంకా ఎవరితో మాట్లాడడం, మా మమ్మీ వాళ్ళతో అందరికీ చెప్తాను. ఏం కాదురా నాకు నా మాటను, మీ ఫ్యామిలీతో మనం మళ్ళీ మాట్లాడదాం, టెన్షన్ ఏం లేదు. తర్వాత మాట్లాడుకోవచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళాను, నిన్ను వదిలేసిన వెళ్ళా. మళ్ళీ నీకు ఏమైనా ఏం కాదు రమ్య, నాకు నా ఇంటికి వెళ్ళు. నేను ఎవరిని నమ్మని, అసలు నేను పట్టించుకోరు. ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడ నీతోనే ఉంటా. ఏం కాదురా నాకు, లేట్ అయిపోతుంది చూసిన, ఆల్రెడీ 8 అవుతుంది. నేను వెళ్ళాను, ఇక్కడే ఉంటా. వద్దు రమ్య, వెళ్ళు రమ్య. వెళ్ళాను అని చెప్తున్నా, అంతే వెళ్ళాను నేను. నన్ను ఏం చేయమంటావు రమ్య అసలు? నేను వదిలి వెళ్ళా ప్రభా, నేను వెళ్ళను అంతే. నువ్వు ఇంటికి వెళ్ళు రమ్య, నా మాట రమ్య. ఏం కాదు రమ్య, నన్ను ఏం కాదు, ఇంటికి వెళ్ళు. నిన్ను ఈ సిచ్యువేషన్ వదిలి నేను వెళ్ళా. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో ఇన్ని రోజులు నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా, నేను వెళ్ళా అని చెప్తున్నా. ఇంట్లో మళ్ళీ సీరియస్ అవుతారు, మళ్ళీ ఇంకా మళ్ళీ నేను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను రమ్య. నన్ను ఏం చేయాలి ప్రభా, నాకు తెలుసు, వదిలేసా రమ్య. ఈ సిచ్యువేషన్ పొద్దు నీకోసం తట్టుకోలేను రమ్య. రమ్య ఈ సిచ్యువేషన్ పొద్దు నీకోసం తట్టుకోలేను రమ్య. వెళ్ళు రమ్య, నా మాట అర్థం చేసుకో. నేను వెళ్ళాను ప్రభా, ఈయనే ఉంటాను, నిన్ను చూసుకుంటా నేను. పిచ్చిలేసి నా నీకు మెంటల్ చేస్తూ ఏం కాదు రమ్య, వెళ్ళు రమ్య, నా మాట. వెళ్ళు రమ్య, నా మాట రమ్య. వెళ్ళానని చెప్తాను, నేను ఉంటా, నేను చూసుకుంటాను నీకు మొత్తం. ఏం కాదురా నా మాట. అరే ఇది సిచ్యువేషన్ మళ్ళీ మీ ఇంట్లో మంచోళ్ళు కాకుంది, వెళ్ళు నా మాట. మా ఇంట్లో మంచోళ్ళు కాకపోయినా సరే వాళ్ళు ఏమని వేసుకుని, నేనైతే ఇక్కడే ఉంటా నీకు. వద్దు రమ్య, తప్పు అలా చేయడం, పేరెంట్స్ మొత్తం నేను చాలా తప్పు. నీకు ఉండడం కరెక్ట్ కాదు, ఇంటికి వెళ్ళు. ఇక్కడ నన్ను చూసుకుని నీకు ఊరని ఉంటారులే. ఎవ్వరు పట్టించుకోరు ప్రభా, నేను ఎవ్వరి మీద నీకు నాకు నమ్మకం లేదు. ఫస్ట్ నేను నిన్నే చూసుకుంటా అంతే, నాకు ఎవరితో సంబంధం లేదు. నిన్నే చూసుకుంటా అంతే, నాకు ఎవరితో సంబంధం లేదు. ఏం కాదు రమ్య, నేను ఇంటికి వెళ్ళు. ప్లీజ్ నా మీద ప్రామిస్, ఇంట్లో అడిగాను నా ప్రామిస్. ఎయ్యి రమ్య ప్లీజ్, ఎయ్యి ప్రామిస్ అయ్యి రమ్య ప్లీజ్, వెళ్ళి మీ ఇంట్లో అడగను చెప్పి నాకు ప్రామిస్ అయ్యి ప్లీజ్. అడుగుతా రమ్య, ప్రామిస్ అయ్యి అడగరని అడగక రమ్య, ఇది కాపిద్దాం రమ్య ఈ టాపిక్ని. మళ్ళీ ఇంకెందుకు పెద్దది చేస్తున్నావు, చాలు ఇప్పుడు చాలా పెద్దది అయింది, అవసరం లేదు కదా. ప్రామిస్ అయ్యి అడుగుతా రమ్య, నువ్వు వెళ్ళి మీ నిజంగా మీ డాడీ వాళ్ళని అడిగితే నా మీద ప్రామిస్, నా మీద ఒట్టు. నువ్వు నా మీద ఒట్టు, వెళ్ళింటో అడగద్దు ప్లీజ్. ఈ టాపిక్ ఇక్కడే కట్ చేద్దాం రమ్య ప్లీజ్, రమ్య అర్థం చేసుకో. అంటే ఏంది, అసలు నా మీద ప్రేమ ఉందా, ఎందుకు నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు? నీకు నేను వెళ్ళడమే కావాలి కదా రమ్య. అట్లా కాదు రమ్య, అర్థం చేసుకో రమ్య, అలా కాదు. ఎలా అయినా ఉండను. అరే అర్థం చేసుకో రమ్య. అరే మెంటల్ అలా అనలేదు, తప్పు ఎందుకు తీసుకుంటున్నావు మరి నీకోసమే. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని మీ డాడీ తిడతాడు రమ్య, అందుకనే చెప్పి వెళ్దామని చెప్తున్నావు అంటే ప్రేమ లేక కాదు నాకు, అర్థం చేసుకోవింది. లేట్ అయితే మళ్ళీ నీకే ప్రాబ్లం, ఇష్యూ మళ్ళీ పెద్దగా అవుతుంది, దాని కోసం తెలిసిపోతుంది. చెయ్.
ఓకే సార్ అదే పెద్ద పెద్ద కంపెనీస్ మీ దగ్గరకు వస్తాయి సో డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు అండ్ రెడ్ కాంటాక్ట్ వస్తే దానికి డైరెక్ట్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు సేల్స్ మార్కెటింగ్ టెలికాలింగ్ ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి అన్నమాట రెడ్ ప్లేస్మెంట్ బిగ్గెస్ట్ కంపెనీస్ అన్నమాట సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ యువర్ కెరియర్ సో ఇంకా ఇంత అది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అప్ నుంచి జాబ్స్ పొందారు 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఓకే సార్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కింద రిసీవ్ లింక్ ఇచ్చినాను దాని వెళ్ళి మీ ప్రొఫైల్ పెట్టుకుంటే సో మీకు 100% జాబ్ వస్తుంది జెన్యున్ అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్.